వెల్కమ్ టు సుమన్ టీవీ. సాయంకాలాలు వేసుకునే స్నాక్స్ చూద్దాం. మామూలుగా ఈ శీతాకాలం కదా, ఈవినింగ్ ఏదైనా కొంచెం వేడివేడిగా కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక లేదా మనమే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక వేసుకోవడానికి పొద్దున్నే కలిపి పెట్టుకునే సాధనం. ఇంతకుముందు మనం పునుకులు చేసాం 3-4 రకాలు, ఇడ్లీ పిండితో, దోశ పిండితో, నిలవ పెట్టిన పిండితోటి పునుకులు వేసుకోవటం, పెసరపిండి, పప్పులతోటి పునుకులు కూడా చేసాం. అయితే బియ్యపిండి పునుకులు, చల్ల పునుకులు అనేవాళ్ళు మా చిన్నప్పుడు. నాయనమ్మ బాగా చేసేవారు, సాయం పొద్దునే నానబెట్టి సాయంకాలం వేసేవారు చల్లపిండితో. ఆ పిండితో పొంగరాలు కూడా, చల్ల పొంగరాలు అనేవాళ్ళు, ఈ మజ్జిగలో కలిపేసి బియ్యపిండి 2-3 గంటలు నాననిస్తే బాగుంటుంది. ఈ శీతాకాలం కాదా, కొంచెం నానడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఉదయం కలిపేస్తే ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. ఏం కలపాలో చూద్దాం. అటు ఇటుగా ఒక కప్పు దగ్గర దగ్గరగా పెరుగు, అంత చిక్కగా ఏమి ఉండక్కర్లేదండి, ఇది ఏదో చిక్కగా ఉందనుకోండి. ఒక కప్పు మజ్జిగ అనుకుందాం, పెరుగు అని అనుకోవాల్సిన పని లేదండి. మన దగ్గర వెన్న తీసిన మజ్జిగ చిక్కటిది ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, జస్ట్ వాసన బాగుండాలంటే. కొద్దిగా చిలికేసేయండి దీన్ని, కవ్వ ఉంటే మంచిది. ఆఫీస్లో కవ్వం లేదండి, ఇలాంటివి 2-3 ఉన్నాయి. ఇలాంటి వాటిని వాడకుండా చల్ల కవ్వాన్ని, చెక్క కవ్వాన్ని వాడండి, అది ఎక్కువ హెల్దీ అని చెప్తారు పెద్దవాళ్ళ మాట. అది ఐరన్ వాటితో కంటే చెక్క దాంతో చిలికితే మజ్జిగలో వాతగుణం పోతుందని చెప్తారు. కలిపేసాం కదా, దీనికి అంతేకప్పుడు బియ్యపిండి, బియ్యపిండి కొట్టుపిండి వాడుకోవచ్చు అండి, మనం బజార్ నుంచి తెచ్చుకున్నది. చూద్దాం ఎట్లా వచ్చిందో. ఈ మనం ఏదో ఇలా అందరు కొలతలు అడుగుతారని చెప్తున్నా కానీ అందాజుగా చేస్తున్నానండి. 2-3 సార్లు చేశాక కానీ మీకు చెప్పలేను ఇలాంటివి ఏమిటో, చేత్తో చేయటం అలవాటైపోయి సరిపోతుంది. ఇదేంటంటే పిండు జవుకైపోయి లూజ్గా ఉండకూడదు, దోశపిండిలాగా మరీ ఇలా దోశపిండి లాంటిది కాకుండా ఒక రవ్వ ఇడ్లీ పిండి లాంటిది అనుకోండి, అంతకంటే కొంచెం గట్టిగా ఉండాలి. కొద్దిగా నీళ్ళు పోద్దాము, ఇలా సరిపోతుంది. దీంట్లో ఏం చేయాలంటే ఒక 2-3 స్పూన్ల శనగపప్పుని కడిగి పెట్టానండి. ఈ పప్పులు అవి వేసేటప్పుడు కడక్కండా వేయబోకండి. కడిగిన శనగపప్పు సరిపోతుంది, కొంచెం నీళ్లు పోస్తే ఈ పప్పు కలవడానికి మనకి సరిపోతుంది అన్నమాట. సరిపడగా ఉప్పు, ఇది కొంచెం పులిసిన మజ్జిగ అయితే ఇంకా బాగుంటుంది కూడా, వెంటనే వేసుకోవచ్చు, ఒక 2 గంటల్లో వేసేసుకోవచ్చు. చలికాలం కదా, ఇప్పుడు మజ్జిగలు ఏం పులుస్తాయి అసలు తోడుకోవడానికే చాలా కష్టపడుతుంది. ఇది ఏమిటో, ఈ పనులు పెద్దగా ఇష్టం ఉండదండి నాకు, చేత్తో కలిపేసేద్దామని ఉంటుంది. మీ గౌరవార్థమే ఇవన్నీ వాడేస్తున్నాను నేను. ఇంకొక రవ్వ పలచగా ఉంటే సరిపోతుంది. ఈ శనగపప్పు పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ నీళ్ళల్లో, అంటే ఈ మన పిండి తాలూకు తడిదనంలో నానిపోతుంది అన్నమాట. ఇదిగో ఇంత మాత్రం చాలు. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. పొద్దున్నే కలిపేసామనుకోండి మనం, సాయంకాలం వేసుకోవడానికి బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అంత బాగుండవండి పునుకులు. పొద్దున్నే నూనె పెట్టి అవన్నీ ఎక్కడ చేస్తాం, ఈవినింగ్ స్నాక్ కానీ బాగుంటుంది. మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాము. పొద్దున్న నానబెట్టిన పిండి ఇదిగో చూడండి, శనగపప్పు ఎట్లా ఊరిపోయిందో. ఓకే, దీంట్లో కొంచెం 1 స్పూను జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయల సన్నటి తరుగు, 1½ ఇంచు అల్లాన్ని కూడా సన్నగా ముక్కలు చేసాం. ఒకవేళ మీరు కావాలనుకుంటే అల్లం పచ్చిమిర్చి కొంచెం తొక్కేస్తే కూడా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక సన్నగా కట్ చేశాను, సరిపోని కొద్దిపాటి కొత్తిమీర. తర్వాత 1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు తరిగాను, అవి ఇందులో వేసేద్దాం. ఉల్లిపాయ ఆప్షనల్ అండి, మీకు వద్దంటే మానేయచ్చు, మిగిలిన మాత్రం వేసుకోవాలి తప్పకుండా. పిండి గట్టిగా ఉంది చూడండి, జారుగా ఉండకూడదు, నూనె లాగేస్తుంది బాగా.
ఈ పిండిలో మనం ఈ కూర ముక్కలు అవి ఉల్లిపాయలు అవి ఇవి తరిగి వేసుకునే లోపల పొయ్యి మీద నూనె పెట్టేసి కొంచెం హైలో పెడితే ఒక మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే మనకి నూనె బాగా కాగితేనే పుణుకులు బాగా వస్తాయి, లేకపోతే నూనె లాగేస్తుంది. ఒక్క చిటికెడు సోడా వేస్తున్నానండి ఇవి కొంచెం ఉబ్బుగా రావడానికి. ఒకవేళ మీ చాయిస్ లేకపోతే మానండి, నేను కూడా జనరల్గా సోడా వాడనండి చాలా తక్కువ. ఇలాంటి వాటికి కొన్నిటికి ఇంకేదో అదేదో తప్పనిసరిగా అయిపోతుందన్నమాట. ఒక్క నలకంతా జస్ట్ వేసే ముందు చాలా కొంచెం వేసి కొంచెం బాగా వస్తాయన్నమాట. ఈ వడల్లాగా జనరల్ పుణుకుల్లాగా దీనికి నీళ్ళ తడి చేసుకోవద్దు, మనకి పిండి పలచనైపోతుంది. మరిగే నూనెలో వేయండి. చకచక వేసేసేయాలి, కొంచెం నూనె బాగా కాగింది కదా అందుకని కాస్త స్పీడ్గా వచ్చింది. రెండో బాయే ఇంత విసురుండు రాదు, కొంచెం స్లోగా వస్తుంది. కొంచెం మంచి ముదురు రంగు వచ్చేదాకా వేయించాలి. కాస్త హై ఫ్లేమ్కి దగ్గరగానే ఉంచండి, మరి ఫుల్ హైలో మండిపోకపోయినా కొంచెం దాన్ని దగ్గరగా ఉంటేనే బాగా వస్తాయి. ఇంకొద్దిగా వేగనివ్వాలి. డార్క్గా వేగాయని అనిపించిన వాటిని తీసేద్దాము. సోడా మరీ కొంచెం మోతాదు మించి వేస్తే చాలా నూనె లాగేస్తాయండి, అవి తిన్నాక వెర్రిదాహం వేసి విసుగు పుడుతుంది, జీవితమే చిరాకు వస్తుంది. అంత ఎక్కువ వేయద్దు, జస్ట్ రెండు చిటికలు అంతే. మీరు వేయము అన్నా మీ ఇష్టమే. ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిండి జవకవ్వకూడదు, నూనె కాకుండా పనికిరాదు, బాగా మంచిగా తెరులుతూ ఉండగా వేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం ఈ నురుగు తగ్గాక కదిపితే సరిపోతుంది. ఎలా వచ్చాయో చూద్దాం. చూడండి క్రిస్ప్గా వచ్చినాయి, లోపల కొంచెం మృదువుగా ఉంటుంది, పైన కరకరలాడతాయి. కొద్దిగా ఒకసారి కదిపితే అవి అతుక్కున్నట్టుగా ఉన్నాయి కదా, అవి విడిపోయి వేగిపోతాయి. మొత్తం అన్నీ చిన్న చిన్న వాయిల్గా ఒక 5-6 వాయిల్లో వేసేయటము. దీంట్లోకి ఏం చట్నీ అక్కర్లేదండి, అలాగే తినేయచ్చు. ఎందుకంటే ఇందులో చిన్న పులుపు చేరుతుంది, మనం పొద్దున్న నానబెట్టాం కదా. తర్వాత ఏమో కొంచెం అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయ అవి ఉన్నాయి కాబట్టి ఏం చట్నీ అక్కర్లా. పిల్లలకి నచ్చితే టొమాటో సాసు లాంటి వాటితో సర్వ్ చేయండి, సరిపోతుంది. ఇదిగోండి ఆఖరి వాయి కూడా తీసేస్తున్నాను. వేసిన నూనె ఇంచుమించుగా అంతా అక్కడే ఉంది, మనకు పేపర్ కూడా ఎక్కువ ఆయిలీగా ఏం అవ్వలేదు. దీన్ని చెప్పా కదా రెండే కిటికలు, ఒకటి పిండి గట్టిగా ఉండాలి, నూనె మరగాలి, అంతే అయిపోయింది. చూద్దాం ఎట్లా వచ్చినాయి. ఇవి ఇప్పుడే కదా తీసాను, ఇవి ఇందాక తీసిన చూడండి ఎంత క్రిస్ప్గా కరకరలాడుతున్నాయి. ఇదిగో కరకరలాడుతున్నాయి, కనిపిస్తుందా? అది లోపల చక్కగా మెత్తగా ఉంటుంది, బయట క్రిస్ప్గా వస్తుంది. ఎక్సలెంట్గా ఉందండి. చల్ల పుణుకులు తప్పకుండా ట్రై చేయండి. చలికాలం పెరుగు ఎక్కువ వాడం, మిగిలిపోతుంది కదా దాంతో. ఇదొకటి చేసుకోవచ్చు, రవ ఇడ్లీ ఒకటి చాలా బాగుంటుందండి, పెరుగులో బొంబాయి రవ కలిపేసి చేసేది, అది కూడా చేసి చూద్దాం, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.